జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ విధి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టబడాలని కరోనా వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవాలని కోరుతూ గత 5 రోజులుగా ఏకకుండాత్మక పాంచానిక హవన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఆదివారం మహాపూర్ణాహుతి కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష పండితులు ఆలయ ప్రధాన అర్చకులు నంబి వేణుగోపాలాచార్య నేతృత్వంలో కార్యక్రమం ముగియగా భక్తులు లేకుండానే కేవలం అర్చక స్వాములతోనే ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా కూడా అందరికీ తెలిసిన విషయమే కరోనా అనేటువంటి ఒక మహా వ్యాధి అందర్ని భయగ్రస్తుల్ని చేస్తున్నది. నిత్యం మనం టీవీల ముందు కూర్చొని ఏ ప్రాంతంలో ఎంత జరుగుతుంది, ఎంతమంది మరణించినారు, ఏం చేస్తున్నారనే చూడడం తప్ప మిగతా ఏ విషయాలపైన ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా మనం మర్చిపోతున్న తరుణంలో జగిత్యాల జిల్లాలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సేవా సమితి వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై అద్భుతమైనటువంటి ఒక మహాకార్యాన్ని ఏర్పాటు చేసినారు. అదే సామూహిక రుద్రాభిషేకం. మరి సామూహిక రుద్రాభిషేకం అంటే మనకు తెలిసింది ఏమిటంటే మనం గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేయడాన్నే సామూహిక రుద్రాభిషేకం అంటాం. అట్లా కాకుండా సేవా సమితి వాళ్ళు గతంలో కోటి కుంకుమార్చన ఎట్లాగైతే చేసినారో దేవాలయం నుంచే లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. మన మన ఇళ్లలో ఉదయం 9 గంటలకల్లా మన ఇంట్లో ఉండేటువంటి ఒక పూజా సామాగ్రితో పాటు ఒక పళ్ళెం కానీ ఒక తాంబాలం కానీ అందులో గణేశమూర్తిని అంటే గణపతి విగ్రహాన్ని లేకపోతే పోక చెక్కను, తర్వాత శివుని యొక్క మూర్తిని అంటే శివలింగాన్ని, ఒకవేళ అది లేకపోతే కనుక తులసి చెట్టులో ఉండేటువంటి ఒక మట్టి చేత ఒక లింగాన్ని తయారు చేసుకొని పళ్ళెంలో పెట్టుకొని మన ఇంట్లో ఏ పూజా సామాగ్రి అయితే ఉంటుందో ఆ సామాగ్రి ద్వారా మన ఇంట్లో మనం అభిషేకం చేసుకుంటాం. మనందరి పక్షాన లోకమంతా క్షేమంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పము ద్వారా స్థానిక ఆలయంలో మన అందరికీ ఆధ్యాత్మిక గురువై ఆధ్యాత్మిక రంగంలో అందరినీ నడిపిస్తున్నటువంటి ఒక శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల సహాయముతో ఒక్కొక్క పూజా ద్రవ్యము చేత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కనుక మనం ఈ ద్రవ్యం పోయలేదనేటువంటి ఒక ఆలోచన కానీ ఇది చేయకపోతే మాకేమో కలుగుతుంది అనేటువంటి ఒక పాపం తలుగుతుంది అనేటువంటి ఒక భావన కానీ విడిచిపెట్టి కేవలం ఒక మనస్సును అక్కడ పెట్టి మన ఇంట్లో మనం చెంబులో పట్టుకున్నటువంటి ఒక నీళ్లే గంగాజలమని, అవే ఆవు పాలని, అవే పెరగని, అవే తేనని, అదే చెరుకు రసమని, అదే భస్మజలమని మనసులో భావన చేసుకొని ఆయా పూజా ద్రవ్యాలు అక్కడ ఆలయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కేవలం మనం జలం మాత్రమే శివుడిపైన పోస్తూ ప్రాపంచానికి ఉండేటువంటి ఈ వ్యాధి తొందరగా తొలగిపోయి ఎట్లాగైతే శివుడు మన ప్రళయం వచ్చేసి మళ్ళీ ప్రళయం ప్రారంభం చేసేటువంటి ఒక సమయంలో సముద్ర మథనము జరిగినప్పుడు ఇందులో నుంచి వచ్చినటువంటి ఒక విషాన్ని తీసుకొని గరళంలో దాచుకొని ఉన్నాడో ఈ భూమిలో నుంచి పుట్టినటువంటి ఒక కరోనా అనేటువంటి ఒక వ్యాధిని మన బారిన పడకుండా, ఎందుకంటే ఇది తుమ్ముతేనే దగ్గుతేనే వస్తుంది అనేటువంటి ఒక వ్యాధి అని మనకు అందరూ చెబుతున్నారు. అది కంఠానికి సంబంధించిందే కనుక ఎవరికి కంఠంలో కాకుండా ఆ నీలకంఠుడైనటువంటి ఒక స్వామిని ప్రార్థన చేసి అతని కంఠంలో ఆ విషాన్ని ఉంచుకున్నట్టుగా మా కంఠాల్లోకి ఈ విషాన్ని రాకుండా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంచమని అందరి పక్షాన సేవా సమితి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. కనుక అన్యరా భావించకుండా ఆలయానికి తీర్థం కోసం కానీ ప్రసాదం కోసం కానీ దర్శనం కోసం కానీ ఎవరూ రాకుండా మీ ఇంట్లో మన ఇంట్లో మన దగ్గర ఉండే పూజా ద్రవ్యాలన్నీ పెట్టుకొని అభిషేకం నిర్వర్తించుకొని తొందరగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతింత ఇంతింత రోజు రోజు లాక్డౌన్ పెంచుతున్నారో అది పెంచకుండా ఆ ఈ మహమ్మారిని తొందరగా దూరం చేసి లాక్అవుట్ చేసి అందరం ప్రాపంచిక దేశంలో కలవాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేసేటువంటి ఒక కార్యక్రమం. కనుక అందరూ మనసు పెట్టి మన కుటుంబంతో పాటు ప్రపంచం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ అందరినీ ఈ కార్యక్రమము చూస్తూ మనసును పెట్టి అభిషేకం చేసుకోవలసిందిగా అటు సుబ్రహ్మణ్య స్వామి సేవా సమితి అయి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. కనుక విషయాన్ని గమనించి పొద్దున 9 గంటలకల్లా పూజ ప్రారంభమవుతుంది. కనుక 9 లోపు మన ఇంట్లో నిర్వర్తించుకునేటువంటి కార్యక్రమాలన్నీ నిత్య పూజలన్నీ చేసుకొని ఆ పూజకు సంబంధించినటువంటి ఒక సామాగ్రి మన ఇంట్లో ఏ పూజా ద్రవ్యం ఉంటే అదే పసుపు కానీ కుంకుమ కానీ ఏవీ లేకపోయినా కేవలం ఒక నీళ్లు పోసి ఒక పుష్పం పెట్టి 2 అక్షతలు వేస్తే చాలు,
మరి నైవేద్యానికి మనం పళ్ళు కొనే అవకాశం లేదు, కొట్టడానికి కొబ్బరికాయ కొట్టే అవకాశం లేకున్నా పర్వాలేదు, ఇంట్లో ఉండేటువంటి ఒక చక్కెర నైవేద్యం పెట్టవచ్చు, శంకరుడికి ఇష్టమైనటువంటి ఒక శనగపప్పు నైవేద్యం పెట్టవచ్చు. అవైతే ప్రతి ఇంట్లో ఉంటాయి. కనుక ఈ మన ఇంట్లో మనం నిత్య పూజ ఎట్లాగైతే చేసుకుంటామో, నిత్యం మనం పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయలు కొట్టలేము, పాలు పొయ్యలేము, పండ్లు పెట్టలేము. ఇంట్లో నిత్య ఆరాధనకు సంబంధించిన పూజా ద్రవ్యాలు ఏవి ఉంటాయో వాటి చేతనే ఈ పూజను నిర్వర్తించుకొని ధన్యులు కావలసిందిగా అందరి పక్షాన మనం ఆ గరళ కంఠుణ్ణి కోరి మన కంఠంలోకి ఆ వ్యాధి రాకుండా, ఆల్రెడీ ఎవరి కంఠంలోకి ఆ వ్యాధి అయితే వచ్చిందో ఆ వ్యాధి తొందరగా నిర్మూలించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం భగవంతుడు ఒక సంకల్పం చేసినాడు. మనం ఉగాది రోజు పూజ చేసుకోలేదు, ఉగాది తర్వాత వచ్చిన శ్రీరామనవమి రోజు పూజ చేసుకోలేదు. ఇట్టి అవకాశం గరళ కంఠుడైనటువంటి ఆ కంఠుడు వీళ్ళ సేవా సమితి వాళ్ళ మనసులోకి వచ్చి ఏదో రోజు కాకుండా నాకిష్టమైన రోజు మాస శివరాత్రి ఏ రోజైతే మొదటి నెల, ఎందుకంటే ఉగాది పోయిన తర్వాత వచ్చినటువంటి ఒక నెల చైత్రమాసం వసంత ఋతువు. ముందు జరిపేటువంటి ఒక నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఆ నవరాత్రి ఉత్సవం చేసుకోకపోయినా స్వామి గరళకంఠుడైనటువంటి ఒక ఓమహేష నీకిష్టమైన మాస శివరాత్రి రోజున, అంటే మంగళవారం రోజున 21వ తేదీ 4వ నెల 2020 సంవత్సరం మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కనుక అందరూ సన్నద్ధులై మన కుటుంబంతో పాటు సర్వే జనాః సుఖినో భవంతు, హరోం హర.